ప్రేమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీలో ప్రథమ సంవత్సరం బైబిల్ విద్యను అభ్యసిస్తున్న వారికి నేటికి ఏర్పాటు చేయబడిన రెండవ పాఠం హెబెల్ మొదలుకొని నేటి వరకు మరణించిన నీతిమంతులు ఎక్కడ ఉన్నారు. హెబెలు మొదలుకొని నేటి వరకు మరణించిన నీతిమంతులు ఎక్కడ ఉన్నారు? ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మీరు విన్న పాఠాలను బట్టి మీకు అర్థమైన విషయం ఒకటి, బైబిలు నేడున్న క్రైస్తవ సమాజంలో ఏ సంఘానికి, ఏ సంస్థకు, ఏ సహవాసానికి అర్థం కాలేదు అన్నది. ఎందుకు అర్థం అవ్వలేదు బైబిల్ వారికి అనే విషయాన్ని మనం ఆలోచించగలిగితే, దేవుడు అనుకున్నట్లుగా, దేవుడు కోరుకున్నట్లు, దేవుడు చదవమన్నట్టుగా, దేవుడు ఆలోచన చేయమన్నట్లుగా వారు ఆలోచన చేయకపోవటం. అందువలన ఎవరికి తోచినట్టుగా వారు ఆలోచన చేయటం వలన బైబిలు వాటి క్రైస్తవ్యం మధ్య విభిన్నంగా మన కనబడుతున్నట్టుగా ఉంది. దేవుడు అనుకున్నట్టుగా అందరూ ఒకవేళ చదువుంటే, దేవుడు చదవమన్న పద్ధతిలో అందరూ చదువుంటే ఎవరు బోధించినా ఒక్కటిగా ఉండేది. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు మరణించిన వారి విషయంలో క్రైస్తవులకున్న అభిప్రాయం, క్రైస్తవులకున్న ఆలోచన, మరణించగానే పరలోకానికి వెళ్ళిపోతున్నారు అని. మరణించిన వారు ఎలాంటి వారు అన్న విషయం కూడా కనీసం ఆలోచన చేయకుండగా, ఎవరు మరణించినా స్వర్గస్థులయ్యారు, పరమపదించారు, పరలోకానికి వెళ్ళారు అని చెప్పటం పరిపాటిగా మారిపోయింది. నిజంగా వీరి మాటలలో ఎంత వాస్తవం ఉంది? చనిపోయిన వారు స్వర్గానికి వెళ్ళిపోతున్నారా, మరణించిన వారు పరలోకానికి వెళ్ళారా? ప్రేమల దేవుని పిల్లలారా, మనం బైబిల్ను నమ్మాలి తప్ప మనుషులు రాసిన పుస్తకాలను కాదు. బైబిల్లో ఉన్న దేవుని మాటకు మన శిరస్సు వంచాలి తప్ప మనుషుల మాటలకు కాదు. కారణం, మనిషి మాటలో లేదు నిత్య జీవం, దేవుని మాటల్లో మాత్రమే ఉంది. మనిషినే నమ్మొద్దన్నప్పుడు మనిషి మాటను నమ్మటం అది ఎంతవరకు శ్రేయస్కరమో మీరే ఆలోచించండి. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించండి అన్నాడు. అసలు మనిషినే నమ్మొద్దు అన్న దేవుడు మనిషి మాటను నమ్మమని ఎలా అంటాడు? ఇప్పటి వరకు మనుషుల మాటలను నమ్మారు, ఇప్పుడు దేవుని మాటలు ఏంటో మీరు చూస్తారు. ఇప్పటి వరకు ఎవరో రాసిన పుస్తకాలు చదివారు, ఈరోజు దేవుడే స్వయంగా వ్రాయించిన పుస్తకాన్ని మీరు ఆలోచిస్తారు. ప్రేమైన దేవుని పిల్లలారా, భూమి మీద మొదటి జననం ఆదాము ద్వారా జరిగింది, కానీ మరణం అన్నది మాత్రం హేబెలు ద్వారా ప్రారంభమైనట్టుగా మనకు తెలుసు. మొదటగా పుట్టింది ఆదాము, మొదటగా మరణించింది హేబెలు. ఇక హేబెలు ఎలాంటి వాడో మీకు తెలుసు, బైబిల్లో మీరు చదువుకున్నారు. కయీను హేబెలుగా, కయీను
సాక్షాత్తు తన తోడబుట్టినవాడు అన్న సంగతి కూడా మరిచిపోయి తన తమ్ముడి మీద పడి తన తమ్ముడైన హెబెలు ప్రాణాలు తీసినవాడుగా కయ్యను మన కనబడుతున్నాడు. హెబెలు అనగానే దేవునికి ఇష్టడుగా మన కనబడుతున్నాడట. దేవునికి ఇష్టమైన అర్పణ, దేవునికి ఇష్టమైన బలి తీసుకొని వచ్చినవాడుగా నీతిమంతుడుగా హెబెలు మన కనబడుతున్నాడు. అయితే ముందుగా మరణించిన ఈ నీతిమంతుడైన హెబెలు మొదలుకొని నేటి వరకు మరణించిన నీతిమంతులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎక్కడ ఉన్నారు, ఎంతకాలం ఉంటారు, వారు ఆ తర్వాత ఏమైపోతారు, ఇవన్నీ ఈరోజు ఈ పాఠంలో మనం ఆలోచన చేయవలసిన అతి ప్రాముఖ్యమైన ఘట్టాలు. ప్రేమల దేవుని పిల్లలారా, మరణించగానే స్వర్గస్థులవుతారు అని చెప్పటం అది చాలా తప్పది. ఎందుకంటే మరణం అనగా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడం. మరణం అన్న మాటలో ఉన్న అర్థం ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టడం. ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెడితే ఎవరికి కనబడదు కదా. కనబడని ఆత్మ స్వర్గానికే వెళ్ళిందన్న సంగతి వీళ్ళకలా తెలుసు. కనబడని ఆత్మ పరలోకానికి వెళ్ళిందని వీళ్ళకి ఎలా తెలిసింది అనుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే అలా అనుకుని ఆనందపడాలి కానీ అలా అనుకుని చింతిస్తున్నామంటారు. మీరు ఎవరైనా సంఘంలో చనిపోయారనుకోండి, చనిపోయిన వారి పేరు మీదనండి మరి 9వ రోజుకో 11వ రోజుకో జ్ఞాపకార్థ కూడికి ఏర్పాటు చేస్తారు. ఆ జ్ఞాపకార్థ కూడికి సంబంధించి ఒక కార్డు వేయిస్తారు, ఇన్విటేషన్ కార్డు. దానిపైన వాళ్ళు రాసే మాట ఏంటి తెలుసండి, పలానా అబ్రహాము గారు స్వర్గస్థులయ్యారని తెలియచేయుటకు మేమెంతో చింతిస్తున్నాము అంటారు. ఎక్కడికి వెళ్ళారని చింతిస్తున్నారంటే వీళ్ళందరూ స్వర్గానికి వెళ్ళారని, అంటే పాతాళానికి వెళ్ళిపోతే సంబరం చేసుకునే వాళ్ళనమాట, ఎలాగో అక్కడే ఉంటాడు. కొన్ని కనీసం అనుకునైనా ఆనందపడవచ్చు కదా, లేదు అనుకుని కూడా ఏమవుతున్నారట, చింతించుచున్నారట. నిజమా? ఒక భర్తను పోగొట్టుకున్న ఒక స్త్రీ ఒక తల్లి దగ్గరకు కుమారుడు కూతురు వచ్చి మమ్మీ డాడీ ఏమైపోయాడు అన్నప్పుడు ఆ తల్లి చెప్పే మాటకుంట, దేవుడి దగ్గరికి వెళ్ళాడు నాయన, ఇది ఈవిడే పంపించినట్టు, అక్కడే ఉన్నట్టుగా కనబడుతున్నట్లుగా. అంటే ఈ లోకానికి ఈ సమాజానికి ఉన్న అలవాటు ఏంటంటే చనిపోయిన వారంతా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోతున్నారని, స్వర్గానికి. చచ్చిపోయిన వారంతా దేవుడి యొద్దకే వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు, ఇలా లైవ్లో వెళ్ళగేదో కనబడుతున్నట్లు. ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి ఆలోచిద్దాం. అంటే ఇప్పటివరకు ఈ మనుషుల మాటలు పక్కన పెడదాం, వాళ్ళు రాసిన పుస్తకాలలో ఉన్న సంగతులు పక్కన పెట్టి కాసేపు దేవుని మాటల్లోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది మరణం తర్వాత. మరణించిన తర్వాత మరణించిన వారిలో నీతిమంతులుగా ఉన్న వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, నిజంగా వీళ్ళు అన్నట్టుగా వీళ్ళు అనుకుంటున్నట్టు పరలోకానికే వెళుతున్నారా లేదా ఇంకెక్కడికైనా వెళుతున్నారా అని ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితేనండి, ముందుగా అబ్రహాము గారి గురించి రాయబడిన మాట మనం చూడగలిగితే ఆదికాండం ఇరవై ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అబ్రహాము బ్రతికిన్న సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను అన్నాడండి. అవండి, అబ్రహాము మృతి పొందాడా? మృతి పొందాడు. ఆ అబ్రహాము మృతి పొంది ఎక్కడికట పరలోకమునకు చేర్చబడెను అని చదువుకున్నారా? లేదండి.
అబ్రహాము మృతి పొంది పరమునకు చేర్చబడెను. ఒరిజినల్ అబ్రహామే పరమునకు చేర్చబడలేదు, పితృల దగ్గర చేర్చబడ్డానంటే ఆయన పేరు పెట్టుకుని ఈ అబ్రహాము మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయాడట, పరలోకానికి వెళ్ళిపోతాడు. అబ్రహాము మృతి పొంది తన పితరుల యొద్దకు చేరిపోయాడు. అంటే మరణించిన అబ్రహాము పితరుల యొద్దకు చేరిపోయాడు. అబ్రహామును ఏమంటారు, నీతిమంతుడు అంటారా అనీతిమంతుడు అంటారా? నీతిమంతుడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అండి, విశ్వాసులకు తండ్రిగా, దేవునికి స్నేహితుడుగా, కాబట్టి నీతిమంతుడుగా పిలువబడిన అబ్రహాము చనిపోయిన తర్వాత పితరుల యొద్దకు వెళ్ళాడనుందే తప్ప పరలోకానికి చేరుకున్నాడు, పరలోకానికి వెళ్ళాడని మాత్రం ఇక్కడ మనకు కనిపించడం లేదు. ఓకే, ఇది అబ్రహాము గారి విషయం అంటే. పోనీ ఇప్పుడు అబ్రహాము గర్భాన పుట్టిన ఇస్సాకున్నాడు. ఇస్సాకు పరిస్థితి ఏంటి? ఇస్సాక్ ఏమయ్యాడు? ఇస్సాక్ ఎక్కడికి వెళ్ళిపోయాడు అని మరలా మనం బైబిల్లో చూడగలిగితే, అదే ఆదికాండం 35వ అధ్యాయం, అదే ఆదికాండం 35వ అధ్యాయం 28వ వచనాన్ని మీరు చూడగలిగితే, ప్రియులారా, ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది ఆయన కూడా తన పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. ఇస్సాకు విషయంలో కూడా పితరుల యొద్దకు వెళ్ళిపోయాడని ఉందే తప్ప పరమునకు వెళ్ళాడని మాత్రం ఇక్కడ కూడా లేదండి. పితరుల యొద్దకు, ఇస్సాకు గారికి ఎవరండి పితరులు? అంటే ఇస్సాకు కన్నా ఇస్సాకులా భూమి మీద బ్రతికి మరణించిన వారు ఇస్సాకుకి ఏమవుతారు? పితరులు. ఇస్సాకు నీతిమంతుడా? నీతిమంతుడు. అంటే ఇస్సాకులా భూమి మీద నీతిమంతులుగా బ్రతికి మరణించిన వారు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి ఇస్సాకు గారు కూడా చేరిపోయారు. అంటే ఇప్పుడు అబ్రహాము గారు, ఇస్సాకు, వీరిరువురు ఒకే చోట ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. వీరు మాత్రమే కాకుండా అబ్రహాము కంటే ముందు మరణించిన వారు కూడా నీతిమంతుల్లో ఉన్నారు. అందులో ఒక నోవాకు నీతిమంతుడిగా కనబడుతున్నాడు. ఏమండి, అంతకుముందు ఒక హానోకు నీతిమంతుడు కనబడుతున్నాడు, అంతకుముందు ఒక హెబెలు నీతిమంతుడుగా కనబడుతున్నాడు. అంటే హెబెలు కానివ్వండి, నోవాహు కానివ్వండి, హానోకు కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, వీళ్ళంతా మృతి పొంది ఒక చోటికి చేరిపోయారు, ఒక చోటికి వీళ్ళంతా వెళ్ళిపోతున్నారన్నట్టుగా మనకు అర్థమవుతుంది. వీళ్ళంతా ఒక చోట చేరిపోతున్నారు. ఇప్పుడు ఇస్సాకు తన పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు, చేరిపోవడం చదువుకున్నారు. ఇప్పుడు అదే ఇస్సాకు గర్భాన పుట్టిన యాకోబు ఉన్నాడు చూసారా, యాకోబు గారు, ఆయన కూడా మరణించాడు. మరి ఆయన కూడా మృతి పొంది ఆయన మరణించి ఆయన ఏమైనా పోని పరలోకానికి వెళ్ళిపోయాడా అని ఒకవేళ ఆయన విషయాన్ని కూడా మనం బైబిల్లో ఆలోచించగలిగితే, ఆయనను గురించి వ్రాయబడిన మాట కూడా మీరు చూడండి. అదే ఆదికాండం 49వ అధ్యాయం, అదే ఆదికాండం 49వ అధ్యాయం 33వ వచనంలో, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు ఈయన కూడా చేర్చబడెను. అంటే ఈ యాకోబు గారు కూడా తన పితరుల యొద్దకు చేరిపోయాడు. యాకోబు పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు, ఇస్సాకు పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు, అబ్రహాము పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు. అవునండి, ఆయనకన్నా ముందు నోవాహు ఆయన పితరుల యొద్దకు వెళ్ళిపోయాడు, ఆయనకన్నా ముందు హానోకు ఆయన పితరుల యొద్దకు వెళ్ళాలి, ఆ తర్వాత ఆయనకన్నా ముందు మరణించిన హెబెలు కూడా. హెబెలకు పితరులు ఎవరు లేరు, హెబెలకు పితరులు ఎవరు లేరు, ఆయనే ప్రారంభకుడు అన్నమాట. అనగా ఒక విషయం, నీతిమంతులందరూ ఒక చోటికి చేరిపోతున్నారు, నీతిమంతులంతా ఒక చోటున్నారు, నీతిమంతులంతా ఒకే ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు అనే విషయం మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుందండి. ఒకటి, పరలోకానికి మాత్రం వెళ్ళారు అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వీలకోవలోకి వచ్చిన ఒక ఆయన ఉన్నాడండి, ఆయనే దావీదు గారండి. అంతే కదండి, దావీదు నీతిమంతుడేనా?
నీతిమంతుడు. అంతేకాదు దేవుని ఏమని సాక్ష్యం పొందిన వ్యక్తిగా మన కనబడుతున్నాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడండి. దావీదును గురించి వ్రాయబడిన మాట, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. కాబట్టి దావీదును దేవుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అని దేవుడు అంటే, అవండి ఈరోజు ఒక ఆయన ఉన్నాడండి బోధకుడు, ఆయనకి దావీదు గారికి అసలు పడదట్టండి, ఇదేంటో విచిత్రం తెలుసండి. దావీదు అంటే పడదంట అసలు ఆయనకు, అదేంటో. కాబట్టి ఈరోజు బోధకులు కూడా ఎలా ఉన్నారంటేనండి, బైబుల్లో ఉన్న భక్తులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్స్లా మారిపోయారండి. చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అట, మహేష్ బాబుకి ఎలా ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంటారో బైబుల్లో ఉన్న భక్తులు కూడా ఫ్యాన్స్ తయారవుతున్నారు. మోషే ఫ్యాన్స్, దావీదు ఫ్యాన్స్, సొలొమోను ఫ్యాన్స్ అన్నమాట. తెలుసుకోండి, ఇక మరికొంతమంది పుస్తకాల ఫ్యాన్స్, పుస్తకాల అభిమానులు. వీళ్ళు ఎలా ఉంటారు తెలుసా అండి, నాకండి బైబుల్లో సామెతలు అంటే చాలా ఇష్టం అండి, అంటే సామెతల అభిమాని అన్నమాట ఈయన. మరొక ఆయన అంటాడు నాకు కీర్తనల గ్రంథం అంటే చాలా ఇష్టం అండి అంటాడు, అంటే ఈయన కీర్తనల ఫ్యాన్ అన్నమాట. ఏంటి బైబుల్లో నీ ఇష్టమే అంత? అలా ఉండకూడదు నాయన, అందరినీ ఇష్టపడాలి. దేవుడు వ్రాయించిన 66 పుస్తకాలపై ఇష్టాన్ని పెంచుకోవాలి. దేవుడు ఏదో ఒక పుస్తకాన్ని చదువుకోమని ఇవ్వలేదు, ఎవరు ఒకరిని అభిమానించమని వ్రాయించలేదు. అందరిలో ఉన్నటువంటి లక్షణాలు నీలో కనిపించాలి, అందరిలో ఉన్న మంచి నీలో ఉండాలి, అందరిలో ఉన్న ఏదో ఒక మంచి లక్షణాన్ని నీ జీవితంలో కూడా నువ్వు అలవాటు చేసుకోవాలి ఒక్కొక్కరిలో ఉన్నది. అంతే తప్ప నేను దావీదులాగానే బ్రతుకుతానంటే కుదరదు, నేను అబ్రహాములాగానే ఉంటానంటే కుదరదు. వీళ్ళందరూ వీళ్ళందరి యొక్క సర్వ పరిపూర్ణత అంటే యేసుక్రీస్తులో ఉన్నట్టుగా మనం చూస్తుంటా ఉంటే, ఒక అబ్రహాములో ఉన్న విశ్వాసం, ఒక మోషేలో ఉన్న నమ్మకం, కాబట్టి దావీదులో ఉన్న మరి దేవుడి పట్ల ఉన్న ప్రేమ, కాబట్టి ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో మనం చూస్తుంటా ఉంటే, యేసుక్రీస్తులో మనం చూస్తుంటాం. కనుక ఎప్పుడు ఇక్కడ దావీదును గురించి దేవుడే దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడని మాట్లాడుతుంటే, ఈయన మాత్రం పూర్తిగా దావీదు గారికి పూర్తికి భిన్నంగా మాట్లాడుతుంటాడంటే, అంటే దావీదు చేసిన తప్పులు ఏవైతే ఉన్నా ఆ తప్పులు చెప్తుంటాడు, మంచి చెప్పడు, మంచి చెప్పడంటే. ప్రేమ దేవుని పిల్లలారా, అది చాలా తప్పండి. ఎందుకంటే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు కదా ఆయన గురించి, అవును ఒక్కసారి చేశాడు, ఒక్కసారి చేసిన ఆ తప్పును మాటి మాటికి మాటి మాటికి చెబుతున్నావే, మరి ఆయన చేసిన ఎన్నో మంచులు మంచి పనులు ఉన్నాయి, వాటి గురించి మాత్రం చెప్పడం. మనం కూడా అంతేనండి, ఎవడైనా పొరపాటున మనకు ఒక్క విషయంలో తప్పులు దొరికాడా మన జంపుదిలేస్తాం మనం అంతే. వనులు ఎన్ని మంచైనా ఉండనివ్వండి, కానీ మనం చూసేది దేన్ని చూస్తుంటాం, వాడిలో ఉన్న చెడు ఏంటి ఒక్కటే చాలండి చూస్తుంటాం, అది తప్పండి. అది అందుకే అన్నాడు, నీ కంట్లో దూలం పెట్టుకుని వాడి కంట్లో ఉన్న నలుసుని వెతుకుతావా అన్నాడు. ఒక్కసారి నీ గురించి ఆలోచించు, నిన్ను నువ్వు చూసుకో, నీ కంట్లో దూలం ఉంది కానీ వాడి కంట్లో నలుసు ఊదిస్తే ఊదేస్తే వెళ్ళిపోతుంది, ఊస్తే వెళ్ళిపోతుంది, దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకంటేనంటే చాలా కో దావీదు గురించి చాలా అసహ్యంగా మాట్లాడండి. వాడి పేరు దీవెన అయ్యండి, మీరు విని ఉంటారు వాడి పేరు కూడా తెలుసండి. ఎప్పుడు బైబిల్ మాత్రం సంఖ్యనే పెట్టుకుంటాడు ఎప్పుడు వాల్ పోస్టర్ మీద తెలుసండి. అంటే మరి ఎందుకో మరి ధర్మశాస్త్రం దివారాత్రులు మరి ఆయన దగ్గర ధ్యానించింది, ఎప్పుడు ఆయన దగ్గర పెట్టుకున్నాడు, మరి ఆయన అంటే పడినోడు, వీడు మాత్రం ఎప్పుడు అత్తుకుని పెట్టుకుంటాడు బైబిల్ మాత్రం, ఏదో బాగా చదువుతున్నాడు బిల్డప్. ప్రేమరా దేవుడు పిల్లలారా, ఇక్కడ దావీదుల గురించి దేవుడు అంటున్న మాట అండి, అపొస్తల కార్యములు 13 చూడండి, అపొస్తల కార్యములు 13వ అధ్యాయం, అపొస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతన్ని తొలగించి అనగా మోషేను తొలగించి, సౌలును తొలగించి, క్షమించండి, అతన్ని తొలగించి అనగా సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చెను. దావీదండి, దావీదు
దేవుని ఇష్టానుసారుడు, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చిన వ్యక్తిగా మీకు కనబడుతున్నాడంటే ఏమని ఎలా తెలుసుకోగలిగాడండి దేవుని ఉద్దేశాలు? దేవుని ఉద్దేశాలు ఎలా తెలుసుకోగలిగాడు? ఆయన దేవుని ఉద్దేశాలు తెలుసుకోవటానికి నిద్రపోలేదండి దావీదు గారు. తెలుసండి, దేవుని ఉద్దేశాలు తెలుసుకోవటానికి దావీదు గారు అసలు నిద్రాహారాలకు దూరం అయిపోయాడండి. ఆయన ఏం చేశాడండి మరి? నిద్రాహారాలు మానేసి వాక్యాన్ని ముందు పెట్టుకొని దివారాత్రులు ధ్యానించాడని తెలుసు. దివారాత్రులు వాక్యాన్ని ముందు పెట్టి ధ్యానంలో మునిగిపోయాడండి ఆయన. తెల్లవారుతుంది, చీకటి అవుతుంది, మళ్ళా తెల్లవారుతుంది, ఇలా ఎన్నో దినాలు తన జీవితంలో గడిచిపోయాయండి. కారణం ప్రేమన దేవుని పిల్లలారా, తెలుసుకోవాలి దేవుడు ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి, దేవుడు ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. అదండి ఆ తపనతో రగిలిపోయాడు గనకనే దావీదు ఎన్ని దినాలు తన జీవితంలో నుంచి వెళ్ళిపోయాయో దేవుని వాక్యాన్ని ధ్యానించటంలో. అందుకే దేవుని ఉద్దేశాలు తెలుసుకున్న వ్యక్తిగా దావీదు కనపడుతున్నాడు. ఈరోజు జయశాలి గారు దేవుని ఉద్దేశాలు తెలుసుకోవటానికి వారు 25 సంవత్సరాల పరిశోధన అండి. ఎన్ని నిద్రలేమి రాత్రులు, ఎన్ని ఆకలి రాత్రులు, ఎన్ని వేదనకరమైన దినాలు వారి జీవితంలో వెళ్ళిపోయాయో వారికి తెలుసండి. కారణం సాధించాలి దేవుని ఉద్దేశాలు ఏంటో తెలుసుకోవాలి. అలా దేవుని ఉద్దేశాలను తెలుసుకోవటానికి 66 పుస్తకాలను అవపోషణ పెట్టారు 25 సంవత్సరాలు. ఆ 25 సంవత్సరాల పరిశోధనలో నుంచి పుట్టుకొచ్చిన పాఠాలే ఈ 10 దినాలను మనం వింటున్నామండి. మనం ఏం కష్టపడలేదండి, మనం కష్టపడింది ఏం లేదు. వస్తున్నాం, కూర్చుంటున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఒక్కో పాఠం అన్నది మీ ముందుకు రావటానికి, మీ వద్దకు రావటానికి దీని వెనకాల వారు పడిన కష్టం, వారు పడిన శ్రమ 25 సంవత్సరాలకు సంబంధించిన శ్రమ అండి. ఇక్కడ దావీదు గురించి దేవుడే స్వయంగా చెబుతున్న మాట, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఏమండి మరి అంత ఇష్టానుసారుడుగా దేవుని చేత సాక్ష్యం పొందిన దావీదు చచ్చిపోయాడా? చచ్చిపోయాడా? ఆయన కూడా చనిపోయాడు. చనిపోయాడు, చచ్చిపోవాల్సిందే కదండి, ఎవరైనా మరణించవలసిందే. మరి మరణించాడు, మరి మరణించిన తర్వాత పరలోకాన్ని ఇవ్వాలా వద్దా? ఆయనకు ఇవ్వాలి. కానీ ఆయన కూడా పరలోకానికి వెళ్ళలేదట. చూసారా విచిత్రం? ఆయన కూడా పరలోకానికి వెళ్ళలేదట. చూడండి అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అన్నాడట. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. ఈ మాట అంటున్నది ఎప్పుడండి? 1వ శతాబ్దంలో అపొస్తలుడైన పౌలు గారు. క్షమించండి, ఇక్కడ అపొస్తలకు 2వ అధ్యాయంలో మాట్లాడుతున్నది పేతురు గారు కదండి. అంటే ఆయన ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాలు దావీదు గారు. 1000 సంవత్సరాల తర్వాత దావీదు గారి గురించి మాట్లాడుతున్న పేతురు గారు అంటున్నారు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అంటే దావీదు పరలోకానికి వెళ్ళలేదు. దావీదు పరలోకానికి వెళ్ళలేదు అంటే ఇక నీతిమంతులు కూడా ఎవ్వరూ పరలోకానికి వెళ్ళలేదు. ఒప్పుకోవాల్సిందేనా? ఒప్పుకోవాలి. దావీదు పరలోకమునకు వెళ్ళలేదు. దావీదు వెళ్ళలేదంటే అబ్రహాము వెళ్ళలేదు, అబ్రహాము వెళ్ళలేదంటే ఇస్సాకు వెళ్ళలేదు, ఇస్సాకు వెళ్ళలేదంటే యాకోబు వెళ్ళలేదు, వీరు వెళ్ళలేదంటే నోవాహు వెళ్ళలేదు, నోవాహు వెళ్ళలేదంటే హానోకు, హెబెలు, వీళ్ళు ఎవరు కూడా ఇంకా పరలోకానికి వెళ్ళలేదన్నమాట. అంటే హెబెలు మొదలుకొని ఇప్పటి వరకు మరణించిన నీతిమంతుల్లో ఏ ఒక్కరూ పరలోకానికి వెళ్ళలేదు. కాబట్టి వీళ్ళే మరణించిన వారే పరలోకానికి వెళ్ళలేదని బైబిల్ చెప్తుంటే ఈ మధ్యకాలంలో మనులు బ్రతుకుండి పరలోకానికి వెళ్ళి వచ్చామంటున్నారు, మరి వీళ్ళ మాటలు ఎలా అనమాలి చెప్పండి? ఏమండి మరణించిన వారు, మరల మరణించిన వారు ఎలాంటి వారు? వీళ్ళు నీతిమంతులు. మరణించిన వారు నీతిమంతులైన వారే ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళలేదని బైబిల్ చెబితే వీళ్ళు బ్రతుకుండి మేము పరలోకానికి వెళ్ళి వచ్చామంటున్నారు ఏంటంటే అంత సులువుగా? మనం కూడా అంత సులువుగా నమ్మేస్తాం, ఎందుకంటే అబద్ధాన్ని వెంటనే నమ్ముతాం. నిజం చెప్పేసరికి మాత్రం కాస్త ఆలోచించాలండి అంటాం. మన దగ్గర ఉన్న బలహీనత ఏంటంటే అబద్ధాన్ని వెంటనే నమ్ముతాం, నిజం చెప్పేసరికి కొద్ది రోజులు టైం పట్టింది బ్రదర్ అంటాం. చూసారా? ఎవరు మీరు 10,000 ఇవ్వండి, మీకు నెల నెల 5,000 వస్తాయని కానీ కట్టేశారండి. ఓ అప్పు తీసుకొచ్చి మరీ కట్టేశారట, ఏం ఆలోచించలేదండి.
ఎలా తీసుకొస్తారు, ఎక్కడిని తీసుకొస్తారు, అసలు దీని ఆర్గనైజేషన్ ఏంటి, ఎక్కడుంది, ఇది నిజమా అని ఆలోచించారా? ఆలోచిస్తే అంతమంది కట్టేవారా? అంటే ఒక అబద్ధం చెప్పగానే చూసారా ఎంతమంది ఆకర్షితులైపోయారో? కోట్ల రూపాయల మోసం జరిగిపోయిందండి. నెల్లూరు కేంద్రంగా చెన్నైలో హెడ్ ఆఫీసుగా పెట్టుకొని ఏమంటే ప్రజల యొక్క పాప బలహీనతను సొమ్ము చేసుకున్నారండి, కోట్ల రూపాయలు సంపాదించేసుకున్నారండి. దీని వెనకాల ఎవరున్నా తెలుసా అండి? బోధకులే, కాపరులే. వాక్యం చెప్పాలి. ఈ వ్యాపారాలు ఏంటయ్యా? వ్యాపార సత్యం చెప్పవలసింది పోయి ఈ స్కీములు తీసుకొచ్చారేంటి సంఘంలోకి? ఎప్పుడైతే ఎత్తేసారు పట్టుకున్నారని తెలిసిందో ఈ పాస్టర్లంతా ఆంధ్రపురంలోకి వెళ్ళిపోయారట, కనబడకుండగా ఊరోజులు పెట్టి వెళ్ళిపోయారట. ఎందుకంటే కనబడితే ఉతికేస్తారు ఇప్పుడు విశ్వాసులందరూ కూడా. పరారీలో ఉన్నారటండి చాలామంది. నీకెందుకయ్యా ఇవి? నీకు అవసరమా ఇలాంటివన్నీ? అంటే ప్రేమన దేవుని పిల్లలారా, సత్యం చెబితే మనిషి అండి వెంటనే నమ్మడండి. సత్యం చెబితే నమ్మరండి. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. యేసుక్రీస్తు అన్నమాట, యోహాను సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నంబరు. నాకు అర్థమైపోయింది, మీరు నమ్మరు. ఎందుకు నమ్మరు? నేను సత్యం చెబుతున్నాను గనక. నేను చెబుతున్నది సత్యం, నేను మాట్లాడుతున్నది సత్యం, అందుకే మీరు నన్ను నమ్మటం లేదు. ఇప్పటి వరకు నాకన్నా ముందు వచ్చిన ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఎన్ని అబద్ధాలు చెప్పారు, అన్నీ నమ్మారు. వారు చెప్పినవన్నీ అబద్ధాలు అయినా అన్నీ నమ్మారు. కానీ ఈరోజు నేను వచ్చి సత్యం మాట్లాడుతుండేసరికి సత్యాన్ని చెబుతున్న నన్ను అనుమానిస్తున్నారు, పైగా అవమానిస్తున్నారు. అంటే సత్యం చెప్పేవాడిపై ఎప్పుడు అనుమానం ఉంటుంది, ఎప్పుడు సత్యం చెప్పేవాడికి అవమానమేనండి. ప్రేమన దేవుని పిల్లారా, అలా అని సత్యం సత్యం కాకుండా పోదండి. అలా నిజం నిజం కాకుండా పోదు. ప్రేమన దేవుని పిల్లారా, ఎప్పటికైనా ఏ రోజుకైనా నిలబడేది సమాజంలో సత్యమేనన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఎప్పటికైనా సత్యమే గెలవాలి, ఎప్పటికైనా సత్యమే నిలబడుతుంది. ఒకనాడు యేసుక్రీస్తుల వారి సమాధి పునరుత్థానాలు, ఆయన పునరుత్థానుడయ్యాడన్న ఆ విషయాన్ని దాచటానికి ఆ రోజున్న రోమ ప్రభుత్వం ఎంతగా అణిచివేసిందో మీకు తెలుసండి. సైనికులకు డబ్బులు ఇచ్చి మరీ చాలా డబ్బు వరకు మొట్ట చెప్పి ఆయన తిరిగి లేవలేదని ఒక అబద్ధ సాక్ష్యాన్ని చెప్పించటానికి చాలామందిని పెట్టుకున్నారు. అయినా నిజం నిప్పు లాంటిది అన్నట్టు ఈరోజు యేసుక్రీస్తు మరణపును ఆయన పునరుత్థానుడయ్యాడన్నది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళిపోయింది సువార్త అన్నది. 250 కోట్ల మంది క్రైస్తవులుగా దీన్ని నమ్ముతున్నారంటే మీరు ఆలోచించండి, ఎంతసేపు దాచగలరు ఈ అబద్ధాన్ని, ఈ సత్యాన్ని ఎంతసేపు దాచగలరు? అందుకే ప్రేమన దేవుని పిల్లలారా, చూసారా పరలోకం, ఇప్పటి వరకు ఎవ్వరూ పరలోకానికి వెళ్ళలేదన్న బైబిల్ను బట్టి మనకి ఇంత సులువుగా మనకి అర్థమైతే, కానీ ఏమంటున్నారు? మీ వెళ్ళొచ్చామంటున్నారు. పరలోకానికి వెళ్ళొచ్చాడు ఇంకా మరి ఎందుకు వెళ్ళారా అంటే పిక్నిక్ వెళ్ళామంటున్నారండి. మరి విచిత్రం ఏంటో తెలుసంటే, ఎందుకు వెళ్ళారా పిక్నిక్ అంటే, ఎందుకు వెళ్ళారు పరలోకానికి అంటే పిక్నిక్ బ్రదర్ అంటారు. ఇప్పుడు పరలోకానికి పిక్నిక్ వెళ్ళామని ఒకటి పుస్తకం అయితే మరొకటి నరకానికి పిక్నిక్ వెళ్ళొచ్చాడట. ఏంటి అదేమైనా నరకలో అనుకుంటున్నారా? చల్లది చల్లగా ఉంటుంది అనుకుంటున్నారు? అదేమైనా నరకానికి కూడా పిక్నిక్లా? నరకంలో 7 రాత్రులట. ఎన్ని రాత్రులు ఉన్నారట నరకంలో? 7 రాత్రులా? అక్కడ రాత్రులు పగలు కూడా ఉంటాయేంటి? అక్కడికి వెళ్ళిపోతే రాత్రులు పగలు ఉంటాయా ఏంటోనండి? అంటే ఇవన్నీ కూడానండి ఏమండి ఈరోజు క్రైస్తవులు నమ్ముతున్నారండి. ఎందుకే మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసగించేవాడు మోసగిస్తూనే ఉంటాడు అన్నట్లుగా, ఇలాంటి అబద్ధ బోధలన్నీ నమ్మేవారు ఉన్నంతకాలం ఈ అబద్ధ బోధకుల ఆటలు సాగుతూనే ఉంటాయండి. ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు బైబిల్లో మనం చూసిన ఈ సందర్భాలను బట్టి ఎవరు మరణించిన వారు ఎవరూ పరలోకానికి వెళ్ళలేదు నీతిమంతులు, కానీ యేసు మాత్రం వెళ్ళాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా
పరలోకములో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు. ఇది ఎవరి మాట? ఇది యేసు మాట అండి. ఇది యేసుక్రీస్తుల వారి స్వయంగా చెబుతున్న మాట. ఏమంటున్నాడు ఆయన? మనిషి కుమారుడు, పరలోకము నుండి దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప, నేను తప్ప, నేను తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. అంటే ఇప్పటి వరకు పరలోకానికి వెళ్ళినది ఎవరు అన్న విషయం మనకు అర్థమైందంటే ఒక్క యేసు మాత్రమే పరలోకానికి వెళ్ళాడు, మిగతా వారెవరు పరలోకానికి వెళ్ళలేదు. యేసే వెళ్ళాడు, ఆయన మాత్రం వెళ్ళాడంటే ఏమండి, వీళ్ళందరూ మీ వెళ్ళొచ్చా, మీ వెళ్ళొచ్చా, మీ వెళ్ళొచ్చా అని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు ఏంటండి వీళ్ళు. అంటే అమెరికాకు వెళ్ళొచ్చామంటే మన ఊర్లో వాడిని ఎంత గొప్పగా చూస్తామో. ఈరోజు క్రైస్తవ సంఘంలో అమెరికాకి వెళ్ళి రావటం కాదు, మేము పరలోకానికి వెళ్ళొచ్చామంటే వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అనమాట. అంత గొప్ప అంటే గొప్పల కోసం అబద్ధాలు, గొప్పల కోసం దేవుని వాక్యాన్ని మార్చేస్తున్నారండి గొప్పల కోసం అండి. ఇదంతా ప్రేమన దేవుని పిల్లారా, పరలోకమైన పక్కనే ఉన్న ఊరేంటి వెళ్ళి రావటానికి, అంత దగ్గరగా ఉంది పరలోకం. అసలు పరలోకం ఎక్కడుందో తెలిసే వెళ్ళొచ్చానన్న వాడికి అడ్రస్ అడగని ఎక్కడుందో, ఏవో అంటాడు కానీ వెళ్ళొచ్చానంటాడు. పరలోకానికి వెళ్ళొచ్చానన్న వాడిని ఎక్కడుందో మీరు అడగండి, ఏం చెప్తాడో, ఎక్కడుంది ప్రపంచ పటంలో కనబడేది అనుకుంటున్నావా, లేదా హబుల్ టెలిస్కోప్లో చూస్తే కనబడేది అనుకుంటున్నావా? నీ హబుల్ టెలిస్కోపులో కనిపించినది ప్రపంచ పటంలో లేనిది, ఏ మీడియా కన్ను పడనది ఏమనుకున్నావు? పరలోకం. పరలోకం వెళ్ళాలంటే నీ ఉన్న ఈ భూమండలాన్ని, నీ ఉన్న ఈ పాలపుంత నక్షత్ర మండలాన్ని, దానిపైన ఉన్న ఆండ్రోమెడా, దానిపైన ఉన్న హైడ్రోసెంటారస్, దానిపైన ఉన్న ఆకాశ పంచు, ఆ అంచును చీల్చుకొని వెళ్ళిపోతూ వచ్చేది పరలోకం. ఎక్కడో ఉన్న ఆ పరలోకానికి ఎప్పుడు రాత్రి వెళ్ళొచ్చాను బదర, అంత సింపుల్గా చెప్పేస్తాడు. రాత్రి వెళ్ళొచ్చాను, లేదా అమెరికాకి నిన్ననే వెళ్ళొచ్చానని చెప్పమని చూద్దాం. ఒకవేళ వాడు చెప్పినా వీడికి పిచ్చి పట్టిని తీసుకెళ్ళి ఎరగట్లో జాయిన్ చేయించాలనుకుంటాం. పరలోకానికి వెళ్ళొచ్చాననే విషయంలో మాత్రం చేతులెత్తి నమస్కరిస్తున్నారేంటి మీరు? నిన్ననే అమెరికా వెళ్ళొచ్చానంటే మాత్రం నమ్మని మీరు? నేను రాత్రే పరలోకానికి వెళ్ళొచ్చాను అంటే అమెరికా కంటే అంత దగ్గరగా ఉందా పరలోకం వీడికి వెళ్ళి రావడానికి? అంటే ప్రేమల దేవుడు పిల్లలారా, అంటే బైబుల్ పైన బుద్ధిగా అవగాహన లేక మాట్లాడుతున్న మాటలు, అది వింటున్నా అది నమ్ముతున్న వారికి కూడా బైబిల్పై అస్సలు అవగాహన లేదట్టే. ఎందుకంటే ఏమనుకుంటున్నారంటే వినటం మా పని అనుకుంటున్నారు, ఒకవైపు వింటుంటారు మరొకవైపు విడిచిపెట్టేస్తుంటారు. వినటం విడిచిపెట్టడం, విని వదిలేసే వాళ్ళు కొంతమంది, వినేవారు కొంతమంది, విని వదిలేసే వాళ్ళు కొంతమంది, విని వ్రాసుకునే వాళ్ళు కొంతమంది, రకరకాలుగా ఉంటారంటే మరి మీరు ఏ కేటగిరీలో ఉన్నారో? కేవలం వింటున్నారా, లేదా విని వదిలేస్తున్నారా, లేదా విని వ్రాసుకుంటున్నారా, ఎందులో ఉన్నారు మీరు? లేదా విని విన్నదాన్ని మనసుల్లో దాచుకొని విన్నదాన్ని ప్రకారంగా ప్రవర్తిస్తున్నారా, ఎలా ఉన్నారు? ప్రేమరా దేవుని పిల్లలారా, ఈరోజు నిజంగా ఇప్పటి వరకు మరణించిన వారిలో ఒక్క యేసుక్రీస్తుల వారు తప్ప ఎవరూ పరలోకానికి వెళ్ళలేదన్న మాట నిజం. అలానే మరి మరణించిన వారు ఎవరు భూమి మీద కూడా లేరు కదా మరి. అంతేకదండి, యేసు ఒక్కడే పరలోకానికి వెళ్ళాడు. అంటే ఇప్పటి వరకు మరణించిన వారెవరు పరలోకానికి వెళ్ళలేదు. అలానే మరి ఇప్పటి వరకు మరణించిన ఈ నీతిమంతులు భూమి మీదనే ఏమైనా ఉన్నారా? భూమి మీద కూడా వీళ్ళెవరూ లేరు. అంటే మరి మరణించిన వారు ఈ భూమి మీదనూ లేక అటు పరలోకానికి వెళ్ళక మరి ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్లు, నల్ల ప్రశ్నలే కదండి. ఇది కూడా నిజమే కదా మరి. మరణించారంటే పరలోకానికి వెళ్ళిపోతారు అనుకున్నాం, కానీ ఎవరూ వెళ్ళలేదట. అలా ఇక్కడ ఇక్కడ ఎలాగో ఉండే అవకాశం లేదు, మరి ఇంకెక్కడికి వెళ్ళిపోయారు? ఇక మనకు తెలిసిన లోకాలు మనకు మూడే కదండి. మూడేనా ఇంకేమైనా ఉన్నాయనుకుంటున్నారు? ఎక్కువగా మూడు లోకాలేనా? మూడేనండి. ఒకటి పరలోకం అయితే, మరొకటి మనం ఉన్న ఈ లోకం, మరొకటి పాతాల లోకం. అంతే కదా. అంటే ఒకటి దేవుడున్న లోకం, అదే పరలోకం. ఒకటి నరులున్న లోకం, అదే భూలోకం. మరొకటి ప్రేతలు ఉన్న లోకం, అనగా మరణించిన వారు ఉన్న లోకం. ఆ లోకానికి పేరే పాతాల లోకం. అంటే ఇప్పటి వరకు మరణించిన ఈ నీతిమంతులు అటు దేవుడున్న ఆ లోకంలోనూ లేరు, మనకు పరలోకంలోనూ లేరు, అలానే మనం ఉన్న ఈ భూలోకంలోనూ లేరు.
అంటే పరలోకంలోనూ లేక ఈ భూలోకంలో కూడా లేకుండా ఉన్నారంటే తప్పనిసరిగా వీళ్ళు ఉంటే ఇప్పుడు ఎక్కడుండాలిక? ఉంటే వీళ్ళు తప్పనిసరి పాతాల లోకంలోనే వెళ్ళిపోవాలి. అదేంటండి, నీతిమంతులు కూడా పాతాలకు వెళ్ళిపోవటం అయితే మేమెందుకండి బాబు అంత దూరం నుంచి ఇంత ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఈ ఆట ఆకుల కింద మేము కూర్చోవటం ఎందుకు? పాతాలకు వెళ్ళటానికి ఇంత శ్రమ మాకెందుకండి అని అనుకుంటున్నారా? అంతే కదండి, మరి ఎంత కష్టపడి ఎంత ఖర్చు పెట్టుకొని ఇంత శ్రమతో ఇక్కడ మేముంటుంటే చచ్చిన తర్వాత మేము కూడా పాతాలానికి వెళ్ళిపోతాం అనుకుంటే ఇంత ఖర్చు ఎందుకు, ఇంత కష్టం ఎందుకు? ఏమండి, ఎప్పుడు దేవుడు అన్యాయం చేసేవాడు కాదండి. అది మీరు ఎప్పుడు మీరు దేవుడి విషయంలో మీరు ఎప్పుడు గట్టిగా మీరు నమ్మాలండి. ఎవరిని అనుమానించినా పర్వాలేదేమో కానీ దేవుడిని మాత్రం ఎప్పుడు మీరు అనుమానించకండి. ఎవరు రాసిన పుస్తకాలనైనా మీరు అనుమానించవచ్చు, కానీ దేవుడు రాసిన ఈ బైబిల్ మాత్రం ఎప్పుడు మీరు అనుమానించకూడదు. అంటే మరణించిన తర్వాత నీతిమంతులు పాతాళానికి ఒకవేళ వెళుతున్నా ఆ లోకంలో దేవుడు వారి కోసం ఎందుకు ఏర్పాట్లు చేసి ఉండడు అని మీరు ఎందుకు అనుకుంటారు? ఎందుకు అనుకోవట్లేదు అలా? వారి విషయంలో దేవుడు ఎందుకు మంచి ఆలోచించాడు అని ఎందుకు అనుకోవట్లేదు అలా? కనుక దేవుడు తప్పనిసరిగా వాళ్ళ విషయంలో ఏదో మంచి ఏర్పాట్లు వారి కోసం చేస్తూనే ఉంటాడు. ఇంతకీ పాతాళంలో ఉన్నారంటారా? కన్ఫర్మ్ పాతాళంలోనే ఉంటారంటే లూకాసు వార్త 16వ అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో, ఆ దరిద్రుడు చనిపోయి, మనకు తెలుసు కదండి లాజరు ధనవంతుడు. చాలామంది కథ అనుకుంటున్నారు, ఇది కథ కాదండి, ఇది వాస్తవం, చరిత్ర ఇది. ఎందుకంటే చాలా సంఘాలలో ఇప్పటికే బోధకులు వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఇది ఒక కథ. బైబిల్లో కథలు ఉండవండి, బైబిల్లో అన్న యథార్థ గాథలేనండి. ఇది తెలియక కథకు యథార్థ గాథకు తేడా తెలియక, కథకు కల్పితానికి కథకు వాస్తవానికి తేడా తెలియకరండి. ఏమన్నా అన్ని బైబిల్ మొత్తం కూడా కథల్లా మార్చేశారండి. అబ్రహం కథ, ఇషా కథ, యాకోబు కథ అన్నారు, ఆఖరికి యేసు కథ, యేసుది కూడా కథగా దించేశారు. అంటే కథ అంటే అర్థం ఏంటో తెలుసా అండి? కల్పించబడిన దాన్ని ఏమంటారు? కథ. ఊహించి వ్రాసింది, కల్పించబడినది కథ అవుతుందండి. అంటే ఇక్కడ ధనవంతుడు, ఇది కథ కాదండి. ధనవంతుడు ఒకడు ఉండేను అన్నాడండి. అనగనగాను ఒకవేళ అనుంటే మనం అనుకునేవాళ్ళం ఇది కథ కదా అని. ఎందుకంటే కథలన్నీ కూడా సుమారుగా అలానే ప్రారంభమవుతాయి. ఏమని? అనగనగా అని. అనగనగా అంటున్నాడని అర్థం ఏంటంటే నాకు ఆ ఊరుగాని ఆ పేరుగాని నాకు తెలియదని. అది ధనవంతుడు ఒకడు ఉండేను అన్నాడు అని ప్రారంభించాడు అతని గురించి. ఆ తర్వాత అదే సమయంలో దరిద్రుడు ఉన్నాడు, ఆ దరిద్రుడి పేరే లాజరు అండి. మొత్తానికి దరిద్రుడు చనిపోయాడటండి. ఇప్పుడు చదువుకుంటాను 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున అనుకున్నటకు కొనిపోబడెను. మరలా ఇక్కడ అబ్రహాము గారు మరలా కలిశారు కదండి మనకి. ఇక్కడ ఎక్కడ తప్పిపోయారు మనకు? ఆదికాండ 25లో తప్పిపోయారండి. మరలా ఎక్కడ ప్రత్యక్షమయ్యారు మరలా మనకు? లూకాసు వార్త 16లో కనిపించారండి. అక్కడ ఏమని చదువుకున్న అబ్రహాము గారి గురించి? అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి తన పితరుల యొద్దకు చేర్చబడెను. అంటే అబ్రహాము గారు ఉన్నారు అంటే అబ్రహాము గారితో పాటు మిగతా పితరులందరూ అక్కడే ఉంటారు. అబ్రహాము గారు ఎక్కడ ఉన్నారో అబ్రహాము గారితో పాటు మిగిలిన నీతిమంతులందరూ అక్కడే ఉంటారు. అమ్మాయి అబ్రహాము గారు అడ్రస్ దొరికిందంటే మిగతా వాళ్ళందరూ అడ్రస్ మనకు దొరికిపోయినట్టే. ఇప్పుడు అబ్రహాము గారు ఎక్కడున్నారో మనకు తెలిస్తే ఇప్పటి వరకు మరణించిన నీతిమంతులందరూ కూడా అక్కడే ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దరిద్రుడు చనిపోయి పాతి పెట్టబడెను, తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి అన్నాడంటే. అంటే పాతాళములోకి వెళ్ళిపోయాడు, ఇక్కడ పడుకున్నాడు. తెల్లవారేసరికి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి. ఇక్కడ పడుకున్నాడు అండి, రాత్రి పడుకున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ కళ్ళు తీరేసరికి ఎక్కడున్నాడు? పాతాళం. పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళంలోకి వెళ్ళి కన్నులు పైకెత్తేసరికి కంగారు అయిపోయాడు కదంటే
కంగారు అయిపోయి కళ్ళు పైకెత్తేసరికి ఎవరు కనపడుతున్నారట? అక్కడ అబ్రహాము గారు కనబడుతున్నారట. ఈ ధనవంతుడు వెళ్ళింది పాతాళం. ఈ ధనవంతుడు ఉన్న ఈ పాతాళములో ఈ ధనవంతుడు కన్నులు పైకెత్తితే అక్కడ ఎవరు కనబడుతున్నారు? అబ్రహాము గారు. అంటే అబ్రహాము గారు పాతాళములోనే ఉన్నారు, ఈ ధనవంతుడు కూడా పాతాళములోనే ఉన్నాడు. అంటే ఒక విషయం అర్థమైపోయింది ఏంటంటే, దేవుని కోసం బ్రతికిన వాడు పాతాళానికి వెళుతున్నాడు, బ్రతకని వాడు కూడా పాతాళానికి వెళ్ళిపోతున్నాడు. అంటే భూమి మీద ఎవరు మరణించినా ముందుగా వెళ్ళే చోటు ఏదన్నమాట? పాతాళం. ఈ భూమి మీద ఏ చోట ఎక్కడ ఎవరు మరణించినా క్షణములో వెళ్ళిపోయే లోకమే అది, పాతాళ లోకం. ఎవరు మరణించినా అందరు అక్కడికి వెళ్ళిపోతారు. ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కలుసుకునే చోటు ఏదైనా ఉందంటే అదేందనమాట? అది పాతాళం అంటే. కాబట్టి ఇక్కడ మనం కలుసుకోవాలంటే చాలా కష్టం. ఇక్కడ ఇక్కడ ఉన్న మనం కలుసుకోవాలంటే మళ్ళీ సెమినార్ అయితే తప్ప కలుసుకోలేము, అవునండి. ప్రపంచంలో ఉన్న అన్ని జాతుల వారిని కలుసుకునే ఒకే ఒక్క చోటు, అందరు కలిసే చోటు ఏంటన్నమాట? అది పాతాళ లోకం అండి. అక్కడికి వెళ్ళిపోతే అందరినీ చూడొచ్చు. ఇంకో విషయం తెలుసు అంటే, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు అండి, ఏదో అమెరికా చూడలేదని బాధపడకండి, ఇంగ్లాండ్ నుంచి చూడలేదని బాధ అవసరం లేదు. చర్చి వెళ్ళిపోతున్న ఆ క్షణంలో దేశాలన్నిటిని చూస్తూ, దేశాలనే కాక నువ్వు ఉన్న ఈ భూగ్రహం పక్కన ఉన్న అంగారక శని వీటన్నిటిని చూస్తూ విశ్వాన్ని అంతటిని చూసుకుంటూ మరి వెళ్ళిపోతాం. అంటే చివరిలో ఉందన్నమాట మనకు విజిటింగ్ ప్రోగ్రామ్, చూసారండి, టూర్. కానీ అది వచ్చి చెప్పడానికి మాత్రం మళ్ళీ అవకాశం లేదండి ఇక్కడ ఉన్న వాళ్ళకు. అంటే ఇంకా మళ్ళీ వచ్చి చెప్పే అవకాశం ఇక్కడ లేదు. మొత్తానికి ఇక్కడ కన్ను మూశాడు, పాతాళానికి వెళ్ళాడు, కన్నులు పైకెత్తాడు, ఎవరు కనబడుతున్నారట? అబ్రహాము కనబడుతున్నాడట. అప్పుడు ఏమంటున్నాడండి అబ్రహాముతో? తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడి ఆ లాజరు నీ యద్ద ఉన్న నీ రొమ్మున ఆనుకుని ఉన్న ఆ లాజరు వేలుకొన్న నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఆ లాజరును పంపవా అన్నాడండి. ఆ లాజరును పంపవా అని అడుగుతున్నాడు. అని మరి ఇంతకు ఈయన ఎక్కడున్నాడు పంపించమంటున్నాడంటే, ఇద్దరు ఒకే చోట లేదు, పాతాళములోనే ఉన్నారు. కానీ పాతాళములో ఇద్దరు ఒకే చోట ఉంటే మరలా పంపించు అన్న ఈ మాట అనకూడదు. అంటే ఒకే లోకంలో ఉన్న వేరు వేరు ప్రదేశాలలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. లోకం ఒకటే కానీ ప్రదేశాలు ప్రాంతాలు వేరు. చూసారా? దేశం ఒకటే కానీ రాష్ట్రాలు వేరు, రాష్ట్రం ఒకటే కానీ జిల్లాలు వేరు, ఊరు ఒకటే కానీ కుటుంబాలు వీధులు వేరు, ఇల్లు ఒకటే కానీ ఇంట్లో మళ్ళా గదులు వేరే. చూసారా? లోకం ఒకటే కానీ ఆ లోకంలో ప్రాంతాలు వేరన్నమాట. అందుకే అయ్యా ఈయన ఎక్కడ ఉన్నాడట, ఈ ధనవంతుడు ఎక్కడ ఉన్నాడట? నేను ఈ అగ్నిజ్వాలలలో యాతన పడుతున్నాను అని కేకలు వేసి చెబుతున్నాడండి. అంటే దేవుని కొరకు బ్రతకక చనిపోయిన ఈ ధనవంతుడు ఎక్కడున్నాడట? అగ్నిజ్వాలల్లో ఉన్నాడు. అగ్నిజ్వాలల్లో ఉన్న ఈ ధనవంతుడు యాతన పడుతున్నాడు, కేకలు పెడుతున్నాడు, గోల చేస్తున్నట్టుగా మనకుందండి. ఎందుకంటే మంటల్లో కాలిపోయేవాడు ప్రశాంతంగా కూర్చుంటాడా? మంటల్లో కాలిపోయిన వాడు ఏమండి నిశ్శబ్దంగా ఉంటాడా? ఉండలేడు. ప్రశాంతంగా ఉండలేడు, నిశ్శబ్దంగా ఉండలేడు. మరి ఏం చేస్తుంటాడు? గెంతుతుంటాడు, కేకలు పెడుతుంటాడు, అరుస్తుంటాడు. మరి గత నెలలో కలకత్తాలో ఒక హాస్పిటల్ కండి మంటలు అంటుకున్నాయండి. ఆ సమయంలో హాస్పిటల్లో ఉన్నవారు ఈ అరుపులు కేకలు పెడుతూ ఏమంటే హాస్పిటల్లో ఎంత అలజడి సృష్టించారో మీకు తెలుసండి. వార్తాపత్రికల్లో న్యూస్ ఛానల్లో మీరు చూసే ఉండొచ్చు. మీకు తెలుసు అంటే మంటల్లో చిక్కుకున్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఒక చోట తిన్నగా కూర్చోలేడు, ఒక చోట నిలబడలేడు, ఒక మాట్లాడలేడు, ఇంకా కేకలు తప్ప మరేమి రాదండి ఇంకా సమయంలో. ఇప్పుడు ఈ ధనవంతుడు పూర్తిగా అగ్ని జ్వాలలో పడిపోయాడు. ఇంకేం చేస్తాడు చెప్పండి? ఇంకా కేకలు పెడుతున్నాడండి. అలా కేకలు పెడితే ఏమన్నాడు? అయ్యా ఆ లాజర్ను పంపించవా అన్నాడు. అంటే ఈ లాజరు, ఈ అబ్రహాము, మిగిలిన నీతిమంతులు వీళ్ళంతా పాతాళ లోకంలోనే ఉన్నప్పటికీ వీళ్ళు ఏదో ప్రత్యేకమైన ప్రాంతంలో ఉన్నట్టుగా, వారికి ఇతను కాస్త దిగువన ఉన్నట్టుగా. అంతే అర్థమవుతుంది కదండి. కన్నులు ఎప్పుడు పైకెత్తాలి?
మనం ఉన్న దానికి కిందగా ఉంటే కన్నులు కిందికి చూడాలి, కానీ మనం ఉన్నదానికి పైగా ఉన్నప్పుడు కన్నులు పైకెత్తాలి. ఇప్పుడు ఇతను కన్నులు పైకెత్తి అన్నాడు అంటే పైన అబ్రహాము లాజరు నీతిమంతులంతా పైన ఉన్నట్టు ఈ ధనవంతుడు కింద ఈ అగ్నిజ్వాలల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు లాజరు ఉన్నాడంటే అబ్రహాము గారు లాజరు ఉన్నారంటే ఇసాక్ అక్కడే ఉన్నాడు, యాకోబు అక్కడే ఉన్నాడు, నీతిమంతులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు పాతాల లోకమే, కానీ పాతాల లోకములో అగ్నిజ్వాలలతో కూడుకున్నటువంటి స్థలం ఒకటి మన కనబడుతుంది. దీనిని ఏమన్నాడు, ఇది యాతనకరమైన స్థలం. ఇది ఏమన్నాడు, ఇది వేదనకరమైన స్థలం. అందుకు అబ్రహాము గారు మాట్లాడుతూ 25వ వచనంలో అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించుతివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంటే ఇక్కడ లాజరు నెమ్మది పొందుతున్నాడు, పాతాల లోకమే కానీ పాతాల లోకములో ఉన్న ఈ లాజరు, పాతాల లోకంలో ఉన్న అబ్రహాము, ఈ పాతాల లోకంలో ఉన్న ఈ నీతిమంతులంతా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారట, నెమ్మది పొందుతున్నారు. అంటే వీళ్ళకి ఏ టెన్షన్ లేదండి, ఏ బాధ లేదండి, ఏ కంగారు వీళ్ళకి లేదండి, హ్యాపీగా విశ్రాంతిలో ఉన్నారన్నమాట. అంటే పాతాల లోకానికి వెళ్ళారు, పాతాల లోకంలో వీళ్ళు నెమ్మది పొందుతున్నారు. అదేవిధంగా దేవుని కొరకు బ్రతకని వారు కూడా పాతాలానికే వెళ్ళారు, కానీ పాతాలములో వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు వేదనకరమైన స్థలములో వీళ్ళున్నారు. అంటే లోకం ఒకటే, ఆ లోకములో ఒక రెండు విభిన్నమైన స్థలాలు, రెండు భిన్నమైన స్థలాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి నెమ్మది పొందే స్థలం అయితే మరొకటి యాతనకరమైన స్థలం. దేవుని కొరకు బ్రతకని వారు వెళ్ళే చోటు యాతనకరమైనదైతే, దేవుని కొరకు బ్రతికిన వారు వెళ్ళే చోటు నెమ్మది పొందే స్థలం, నెమ్మది పొందే స్థలం. పలానా ఆయన స్వర్గస్థులయ్యారని తెలియజేయడానికి చింతించుతున్నాము అన్నారు. పాతాలనికి వెళ్ళారని కాస్త వాక్యానికి దగ్గరగా ఉండేది ఏమండి, చచ్చిపోయిన తర్వాత జ్ఞాపకార్థ కూడుకు వేయించే ఆ కార్డుపై పలానా ఆయన పాతాళానికి వెళ్ళారు అని రాసినా కాస్త వాక్యానికి అది దగ్గరగా ఉండేది. ఆ తర్వాత పాతాళములో వేదనకరమైన చోటుకి వెళ్ళాడా, నెమ్మదికరమైన చోటుకి వెళ్ళిపోయిన తర్వాత విషయం, కానీ పాతాళానికి వెళ్ళాడు అంటే కాస్త బాగుండేది. కానీ ఆ మాట ఎవరిని వాడతారండి అసలు, పొరపాటున జ్ఞాపకార్థ కూడుక రోజు పాస్టర్ గారు మైకి తీసుకొని పోయాడు వీడు పాతాళానికి అన్నాడు అనుకోండి, ఆ తర్వాత ఏమన్నా పంపించేస్తారు అక్కడి నుంచి, ముందు ఎండ పంపించేసి ఇక్కడి నుంచి అంటారు. అంత ధైర్యం చేసి ఎవరన్నా మాట్లాడతారంటే పోయే ప్రసంగి కూడా అలా చెప్పంగా వినన్నారు అస్సలండి, వాడు చచ్చినోడు తాగుపోతేనా తిరిగిపోతేనా వ్యభిచారైనా అబ్బా మాటలు మాత్రం వాడి గురించి అంత గొప్పగా మాట్లాడతారు. పైగా మళ్ళా నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాద దరిద్ర నీతిమంతుడా తాగుపోతుడు, ఎలాంటి మాటలు ఉపయోగిస్తుంటారండి అక్కడ, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం. అతను జ్ఞాపకం చేసుకుంటే వాడు విడిచిపోయిన దరిద్రం అంతా మనకు అంటుకుంటుంది, నీతిమంతుడు అంటే చచ్చిపోయినవాడు కాదండి. ఆ మాట యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట అండి, అదే ఆయనండి నీతిమంతుడు. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం ఆయనను బట్టి, ఆయనను బట్టి. అంటే చనిపోగానే ఎవరైనా ముందుగా పాతాళానికి వెళ్ళాలి, పాతాళములో దేవుని కొరకు బ్రతకని వారు వేదనకరమైన స్థలానికి వెళ్ళాలి, ఆయన కొరకు బ్రతికితే నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి. మరి నెమ్మది పొందే స్థలమైనా దీనికి మరి ఏదైనా పేరుందా ఏమండి, ఇది నెమ్మది పొందే స్థలం అన్నారు బాగుంది అంతవరకు, ఈ నెమ్మది పొందే స్థలమైనా దీనికి ఇంకా ఏదైనా పేరు బైబిల్లో చెప్పబడ్డదా అన్నదానికన్నా ముందు మరి రెండింటిని వేరు చేసేటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉందండి. ఆ తర్వాత మాటలు మీరు చూడగలిగితేనండి 26వ వచనంలో అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నది. ధనవంతుడా నా కుమారుడా వింటున్నావా, ఇప్పుడు వింటావు వద్దన్నా వింటావు, భూమిది ఉన్నప్పుడు చెబుతున్నా పట్టించుకో, అంతే కదండి. భూమి మీద బ్రతుకున్నప్పుడు ఎంత చెప్పినా ఏంటి నస అంటాడు దేవుడి గురించి మాట్లాడితే,
చచ్చిన తర్వాత చెప్పండి ప్రభువా, చెప్పండి 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 చెప్పండి, అప్పుడు మాత్రం పడుతుంటారండి. ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంటే పాస్టర్ గారికి దొరకడు. ఏమంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు పాస్టర్ గారికి దొరుకుతాడా? దొరకడు. నీకు రోగం వచ్చిందది నీకు పాస్టర్ గారు దొరకడు. పరిస్థితి అది. అందుకేనండి నేడు అనే సమయం ఉండగానే అన్నాడండి. అందుకే ఏ రోజైతే వాక్యం నీకు దగ్గరగా వస్తుందో ఆ రోజు నువ్వు వాక్యానికి దగ్గరగా రావాలి. దగ్గరగా వస్తున్న ఆ వాక్యాన్ని నువ్వు హత్తుకుంటే నీ బ్రతుకు బాగుపడుతుంది. వచ్చిన ఈ మంచి అవకాశాన్ని విడిచిపెట్టుకుంటే ఆ తర్వాత నీ బ్రతుకు పాడైపోతుంది. ఏమంటే ఇక్కడ మాట్లాడుతున్నాడండి, ఇగో మీకును మాకును మధ్య మహా అగాధము అన్నాడండి. అంటే ఈ అగాధం అన్నది ఈ రెండు స్థలాలను వేరు చేసేది అన్నాడు. అంటే వేదనకరమైన స్థలం, నెమ్మది పొందే స్థలం, ఈ రెండు స్థలాల మధ్య ఉన్నది ఒక మహా అగాధం. ఈ అగాధాన్ని బట్టి పైనున్నవారు క్రిందికి, క్రిందున్నవారు పైకి వెళ్ళే అవకాశం లేదు. ఇదంతా ఎక్కడా? ఇదంతా పాతాళ లోకములో. ఇప్పుడు మరి ఈ పాతాళ లోకములో ఉన్న ఈ నెమ్మది పొందే ఈ స్థలం ఏదైతే ఉందో దీనికి బైబిల్లో ఏదైనా పేరు ప్రస్తావించబడినదా? అది ఒక్కసారి మరలా మనం బైబిల్లోకి వెళ్ళి చూడగలిగితే, మరి లూకా సువార్త, లూకా వ్రాసిన సువార్త 23వ అధ్యాయం, యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న మాటగా మనం చూస్తుంటామండి. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం, అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా. సరే అండి, యేసుక్రీస్తు దొంగతో మాట్లాడుతున్న మాట కదండి. అప్పటికి మారిపోయాడండి, మారిన దొంగ. అసలు మారిన తర్వాత ఇంకా దొంగ అంటే తప్పు. అండ్ మన వాళ్ళు అడిగితే ఎవడి ఏ దొంగ వెళ్ళాడండి యేసుక్రీస్తుతో పాటు పరదేశకంటే, అందరు చెప్పే మాట ఏంటంటే కుడివైపున ఉన్న దొంగ అండి అంటారు. కుడివైపుని ఉన్నోడు పోయాడని నీకేం తెలుసు? నువ్వు ఆయన చూసావు అప్పుడు? ఇప్పుడు బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదండి. ఒకడు అనుంది అంతే. ఆ ఒక్కడు ఎడమవైపునున్నవాడా కుడివైపునున్నవాడా నీకేం తెలుసు? అంటే ఎవరు చెప్పంగా విన్నావు, లేదా ఎవడో రాయంగా చదివావు. బైబిల్ మాత్రం చదవరు, బైబిల్లో ఉన్నది మాత్రం నమ్మరు. అన్నీ నమ్మేస్తారండి. అందుకే వచ్చిందని తలపోటు మొత్తానికి ఎత్తానండి. ఒక దొంగ పశ్చాత్తాపడ్డాడు, క్షమాపణ పొందుకున్నాడు. క్షమాపణ పొందుకున్న, మారు మనసు పొందుకున్న అతనితో యేసుక్రీస్తు అంటున్న మాట అండి. ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్నాడండి. ఇది ఎక్కడుందండి? ఇది ఎక్కడుంది? నేడు నీవు నాతో కూడా పరదైసువు అన్నాడు. పరదైసువు అన్నాడా పరలోకము అన్నాడా? పరదైసు. ఒకవేళ పరదేశే పరలోకం అనుకుంటే ఏసు చెప్పిన మాట తప్పవాలి. ఏమని? పరలోకమునను దిగి వచ్చిన మనిషి కుమారుడు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడను లేడు. ఆ మాట తప్పైపోద్ది. ఎందుకంటే ఇప్పుడు దొంగ కూడా వెళ్ళిపోయాడు కదా మరి యేసుక్రీస్తుతో పాటు. కనుక ఇక్కడ మాత్రం పరదేశు అని అంటున్నాడంటే, అంటే ఇది పరలోకానికి సంబంధించినది కాదు, ఇది పరలోకములో కూడా లేనిది. మరి ఇక ఉంటే పరలోకానికి సంబంధించింది కానప్పుడు, ఇది పరలోకంలో భాగం కానప్పుడు మరి ఇంకెక్కడ దిగి ఉండాలి ఇది? అలా భూమి మీద ఎక్కడ ఉందా పరదేశాన్ని? లేదు. అంటే ఇంకెక్కడ? పాతాళ లోకం. పాతాళ లోకంలో దేని మనం పరదేశం అనుకోవాలి? ఇక యేసు ఆయన నీతిమంతుడు. ఇప్పుడు దొంగ కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కదా, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. యేసు నీతిమంతుడు, ఆయన్ను బట్టి దొంగ కూడా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అంటే ఇలా నీతిమంతులుగా తీర్చబడిన వారు, నీతిమంతులుగా భూమి మీద బ్రతికిన వారు, ముందున్న వారంతా ఎక్కడికైతే వెళ్ళిపోయారో అక్కడికే యేసు వెళుతున్నాడు, యేసుతో పాటు ఆ దొంగ కూడా వెళుతున్నాడు. అనగా ఆ రోజు యేసుక్రీస్తుల వారు దొంగను తీసుకుని వెళ్ళిన చోటు అది పరదేశ అయితే, అది నీతిమంతులు ఉండే చోటు అయితే, ఆ నీతిమంతులు ఉండే చోటునే మనం మరి లూకాసు వార్తలో నెమ్మది పొందే స్థలంగా మనం చెప్పుకుంటే, ఆ నెమ్మది పొందే స్థలాన్ని యేసుక్రీస్తు ఇక్కడ పరదేశ అన్నాడంటే, అంటే ఇప్పుడు దాని పేరు ఏంటన్నమాట? పరదేశు. పరదేశు పరలోకం ఒకటి కాదు. పరదేశు అనగా అది నెమ్మది పొందే చోటు, అది విశ్రాంతి తీసుకునే చోటు. అది ఒక మాటలో చెప్పాలంటే అది వెయిటింగ్ రూమ్. అది మీకు అర్థమవుతుందా? నెమ్మది పొందే స్థలం అంటే అది వెయిటింగ్ హాల్, అది వెయిటింగ్ రూమ్ అన్నమాట. ఆ పరదేశంలో ఉన్నవారు వెయిటింగ్లో ఉన్నారు. ఎక్కడికి? పరలోకానికి. పరలోకానికి. పరదేశు పరలోకం ఒకటి కాదు అనటానికి బైబిల్లో ఒక మంచి ఉదాహరణ యోహాను సువార్త యేసుక్రీస్తుల వారి సందర్భంలోనే.
యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. అదేంటి, యేసుక్రీస్తు నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అంటున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు మరణించిన రోజున వెళ్ళింది ఒకవేళ పరదేశ అన్నదే పరలోకం అని మనం అనుకుంటే యేసు ఈ మాట చెప్పటానికి వీల్లేదు. ఇక అర్థమైందండి. ఇప్పుడు ఈ మాట ఎప్పుడు చెబుతున్నాడు? ఈ మాట యేసుక్రీస్తుల వారు సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత తనను తాకడానికి వచ్చిన మగ్ధలేని మరియతో యేసు మాట్లాడుతున్న మాట. ఏమంటున్నాడనమాట, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. తండ్రి ఎక్కడున్నాడు? తండ్రి పరలోకంలో ఉన్నాడు. అందుకే కదా పరలోకమందున్న మా తండ్రి అంటున్నాం. తండ్రి యొద్దకు ఎక్కిపోలేదంటే పరలోకానికి ఇంకా వెళ్ళలేదు అని యేసు చెబుతున్నాడు. మరి నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందో అన్నాడంటే పరదేశ పరలోకం ఒకటి కాదు. ఒకటైతే యేసు ఈ మాట చెప్పకూడదు. అది వేరు ఇది వేరు గనక, అంటే ఆ రోజు నేను వెళ్ళింది పరదేశికి, ఇంకా నేను పరలోకానికి ఎక్కిపోలేదు అంటే పరదేశ పరలోకం రెండు వేరు వేరు అన్న విషయం మనకు అర్థమైంది. పరదేశ అన్నది అది పాతాళములో ఒక భాగం. అక్కడికి ఎవరు వెళుతున్నారు? హేబెలు మొదలుకొని ఇప్పటి వరకు మరణించిన నీతిమంతులంతా. యేసుక్రీస్తు వచ్చేంత వరకు మరణించబోయే నీతిమంతులు అందరూ కూడా వెళ్ళవలసింది ఎక్కడికి? అక్కడికే వెళ్ళాలి. వీళ్ళంతా అక్కడే ఉండాలి. ఎక్కడ? పరదేశంలో ఉండాలి. ఎప్పటి వరకు? యేసుక్రీస్తుల వారు మరలా ఈ లోకానికి వచ్చేంత వరకు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39-40 వచనాలను మీరు చూడగలిగితే, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను. ఏమండి? మనము లేకుండగా వీరందరూ అన్నాడండి. వీరందరూ అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడని మీకు తెలుసు కదండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటే విశ్వాస వీరులకు సంబంధించిన అధ్యాయం అండి అది. విశ్వాస వీరుల పట్టిక, విశ్వాస వీరుల జాబితా ఇదంతా మీరు 11వ అధ్యాయంలో ప్రారంభం నుండి మీరు చూస్తుంటారండి. ఏమండి, మీరు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నారా పరదేశికి? ఆ మీరు నెమ్మది పొంది చోటుకి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు పరదేశికి వెళ్ళాలనుకుంటే మరణం తర్వాత మీరు కూడా ఆ నెమ్మది పొందే చోటుకి మీరు వెళ్ళాలి. లేదంటే ఆ ధనవంతుడు పడే బాధ, అతను పడే వేదన, అతను రోధిస్తున్న రోదనలు మీకు కూడా తప్పవండి. అయితే ఆ పరదేశకు ఆ నెమ్మది పొందే స్థలానికి మీరు వెళ్ళాలంటేనండి, ఏమండి ఈ ఎబ్రి పత్రిక 11వ అధ్యాయంలో అక్కడికి వెళ్ళిన వారు ఈ భూమి మీద ఉండగా వారు పడిన శ్రమలు దేవుని కోసం చెప్పబడ్డాయండి. అందులో కొన్ని 36 వచనం నుంచి మీరు చూడండి ఎంత బాగున్నాయో. మరి కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. వీటిలో ఏ ఒక్క దాని వల్లనే మీరు బాధింపబడ్డారా? లేదు. అంటే మీరు వెళ్ళారనమాట. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అందుకే దేవుడు, నాయనా మీరు భూమి మీద ఉండవలసిన వారు కాదురా, మీరు నా దగ్గర ఉండవలసిన వారా. నా దగ్గర నేను తీసుకుని వెళ్ళిపోవడానికి ముందు నేను మీకు స్థలాన్ని సిద్ధపరిచాను నాయన. మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడ విశ్రాంతి తీసుకోండి, మరలా వస్తాను, మరలా నా కుమారుడు పంపిస్తాను. అందుకే ఏసన్నాడు కదా యోహాను సువార్త 14లో, మీరు మీ హృదయములు మీరు కలవరపడనివ్వకండి, నేను మరలా వచ్చి. చూడండి నా మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం నుంచి, నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేనిడలు నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచవెళ్ళుచున్నాను. నేను స్థలము సిద్ధపరచవెళ్ళుచున్నాను, నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తాను. నేను సిద్ధపరిచేంతవరకు మీరెక్కడ ఉండాలి? మీరు పరదేశంలో కంగారు అవ్వకండి, రాకండి. ఎవరు రాలేరు, ఎందుకంటే నేనే కదా మార్గాన్ని, నేనే కదా చూపించాలి, నేనే కదా తీసుకెళ్ళాలి. నీ లేకుండా మీరు ఎలా రాగలరు? ఏంటో మరి, అందరు వెళ్ళిపోతున్నారు పరలోకానికి, అందరు వెళ్ళిపోతున్నారు పరలోకానికి. పరలోకానికి వెళ్ళొచ్చామంటున్నారు, పరలోకానికి వెళ్ళొచ్చామంటున్నారు, 7 రాత్రులు ఉన్నామంటున్నారు, 7 పగళ్ళు ఉన్నామంటున్నారు.
ఏంటి ఎవరి ఇష్టం వాళ్ళే, ఇంకా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళ పరలోకానికి ఎలాగెళ్తే ఏసి ఎందుకండి? ఇంకా మీరు ఆలోచించండి, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళ పరలోకానికి వెళ్ళగలిగే అవకాశం ఉందంటే యేసుక్రీస్తు ఎందుకు రావాలి? ఇంకా నేను మరలా వచ్చి అంటున్నాడంటే మీరు రాలేరు, నేనే రావాలి, నేనే తీసుకుని వెళ్ళాలి అంటే మీరు రాలేరు కనుక మీరు అక్కడే ఉండండి. అదని దాని అర్థం. అంటే యేసుక్రీస్తు వచ్చేంత వరకు నీతిమంతులంతా ఆ పాతాళ లోకంలోని ఆ పరదేశం అనగా నెమ్మది పొందే స్థలంలో ఉండాలి. అక్కడికి వెళ్ళాలంటే, అక్కడ ఉండాలంటే, ఆ నెమ్మది మనకు రావాలంటే, ఆ నెమ్మది మనం పొందుకోవాలంటే భూమి మీద దేవుడి కోసం నెమ్మది లేకుండా బ్రతకండి. ఆ తర్వాత మీరు నెమ్మది పొందుకుంటారండి. నిజంగా ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతికేవాడికి ఎలాగో ప్రశాంతత ఉండదండి, ఎలాగో ప్రశాంతత ఉండదండి. ఇప్పుడే పాఠం ప్రారంభించడానికి ముందు ఒక బ్రదర్ వచ్చి అడుగుతున్నాడండి, అన్న నేను సెమినార్కి వస్తున్నాను, సెమినార్ దగ్గర నేను వస్తున్నాను, నేను బయలుదేరాను, ఇక్కడికి వచ్చాను, ఇంతలోనే ఫోన్ వచ్చిందన్న. ఏమని వచ్చింది? అమ్మ నాన్న నువ్వు సెమినార్కి వెళ్ళిపోతే మేము ఇంద్రిని దాకా చచ్చిపోతావని బాటిల్ ముందు పెట్టుకుని రెడీగా ఉన్నారట అన్న. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారన్నా అని అడుగుతున్నాడు. పాఠం అయిపోయింది కలవని చెప్పాను అంతే, ఇంకా ఏం చెప్పలేదు. అంటే ఎలాంటి పరిస్థితి మీరు చూడండి, ఎంత మొండిగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారండి, ఇంతగా ఉంటారా? ఉంటారు. అందుకన్నాడా, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అన్నాడు. అని భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అన్నాడు. సమాధానం కొరకు కాదు నేను వచ్చింది. ఎందుకోసం వచ్చానన్నాడు ఆయన? మీ మధ్య వైరం. ఎప్పుడైతే మీరు నా యుద్ధకు వస్తారో, నన్ను అంగీకరిస్తారో, ఆ రోజు నుంచి కుటుంబంలో వాతావరణం ఎలా మారిపోతుంది? అత్త కోడల మీదకి, కోడల అత్త మీదకి, తల్లిదండ్రుల పిల్లల మీదకి, పిల్లల తల్లిదండ్రుల మీదకి అంత తిరుగుబాటు అన్నారు. ఆ వాక్యం నెరవేరుతుందని ఆయన, మీరు కాస్త ఓపిక పట్టు, ఏమవుదులే అన్నాను. మరి వాక్యం నెరవేరాలి కదా, మరి అది నెరవేరుతుంది. అది అంటే ఇవి శాంపుల్ మాత్రమే, ఇలాంటివి ఎన్నో. అందుకే క్రైస్తవుడు అయినందుకు ఏముందన్నాడు నీకు? ఆనందం అని చెప్పలేదు, బాధ అన్నాడు, శ్రమ అన్నాడు, కష్టం అన్నాడు. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎప్పటి వరకు ఉంటాయి? అంతం వరకు ఉంటాయి. అంతం వరకు మరి వీటన్నిటిని ఏం చేయాలి? సహించాలి. అప్పుడు కానీ నీకు ఏముండదు, పరదేశకెళ్ళవు అనమాట. అప్పుడు కానీ నువ్వు విశ్రాంతిలోనికి వెళ్ళవు, అప్పుడు కానీ నువ్వు నెమ్మది పొందే చోటుకి వెళ్ళావు అనమాట. వీరందరూ హెబ్రిపత్రిక 11వ అధ్యాయం, వీరందరూ హెబ్రిపత్రిక 11వ అధ్యాయం 40వచనం, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగానే సిద్ధపరచెను, గనుక వీరు ఆ వాగ్దాన ఫలమును అనుభవింపలేదు అన్నాడండి. వాగ్దాన ఫలం ఇంకా వీరు ఎవరు? వీళ్ళు నీతిమంతులు, విశ్వాసులు. ఎలాంటి అర్హతలు ఉన్నాయి? ప్రారంభం నుంచి మీరు చదువుకున్నారు కదా, ఇన్ని అర్హతలు కలిగి దేవుని కోసం భూమి మీద హతసాక్షులుగా మరణించి నీతిమంతులుగా తీర్పు పొంది పరదేశకు వెళ్ళిన వీరు ఇంకా పరలోకానికి వెళ్ళలేదని బైబిల్లో ఉంటే ఏమండి, ఎవరు పడితే వాళ్ళు పరలోకానికి వెళ్ళొచ్చామని చెబుతున్న ఈ మాటలు మీరు నమ్ముతున్నారంటే మీ జీవితాలను మీరు మోసగించుకుంటున్న వారని అర్థం. కనుక హెబెలు మొదలుకొని ఇప్పటి వరకు మరణించిన నీతిమంతుల్లో ఏ ఒక్కరూ యేసు తప్ప పరలోకానికి వెళ్ళలేదు. అందరూ ఎక్కడున్నారండి? అందరూ పాతాళ లోకములోని నీతిమంతులు పరదేశంలో ఉన్నారు, అనీతిమంతులు యాతనకరమైన స్థలంలో ఉన్నారు. దినకరణ్ గారు మీ అందరికీ తెలుసు కదండి, అందరికీ తెలుసు. ఎవడ ఆయన బ్రతుకున్నప్పుడు మ్యాగజైన్లో ఒక విషయం రాశాడండి, అదేంటంటే ఆయన పడుకున్నాడట, పడుకున్న ఆ సమయంలో దేవదూతలు వచ్చారట. వచ్చిన ఆయన్ను దేవదూతలు పరలోకం ఎలా ఉందో ఒకసారి నేను తీసుకెళ్ళి చూపిస్తారని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారట పరలోకానికి. దేవదూతలు పడుకున్న ఈయనట లేపి, ఆయన ఒక్కసారి నువ్వు పరలోకానికి రావాలి, పరలోకాన్ని నువ్వు చూడాలి, ఎందుకంటే నువ్వు బైబిల్ ఎలాగో చదవవు, పరలోకాన్ని నువ్వు చూడాలి, ఆ పరలోకం ఎలా ఉందో అన్నది మరలా ఇక్కడికి వచ్చి నువ్వు అందరికీ చెప్పాలి అనట. ఆ దేవదూతలు వచ్చాట ఈయన పరలోకాన్ని తీసుకుని వెళ్ళిపోయారట. మరి తీసుకెళ్లిన దేవదూతలు మరి అందరి దగ్గర తీసుకెళ్లి పరిచయం చేయాలా వద్దా, లేదా అన్ని చూపించాలా వద్దా? పరలోకాన్ని తీసుకెళ్లి వదిలేశారట. ఈయనను వదిలేయగానే కంగారైపోతున్నాడట, అంత తిరుగుతున్నాడట. అలా తిరుగుతున్న సమయంలో పాపం ఈయనకట్ట దినకరణ్ గారికి పేతురు గారు కనిపించారటండి. ఎవరు కనిపించారట? పరలోకంలో పేతురు గారు కనిపించారట. అప్పుడు పేతురు గారిని అడుగుతున్నారట, ఎవరు? దినకరణ్ గారు.
ఏమని, పేతురుగారు పేతురుగారు మీరేంటి ఇక్కడ, మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఒకవేళ ఆయన ఏం అడిగాడంటే బాగుండేది, కానీ ఈయనే ఆయన అడుగుతున్నాడట, మీరేంటి ఇక్కడ ఉన్నారు పేతురుగారు అడుగుతున్నాడట. అడిగి అన్నాడు, ఇంతకు యేసుక్రీస్తుల వారు ఏరండి, ఎక్కడ కనిపించట్లేదు. అంటే పేతురు గారు ఈయనతో ఉన్నారట, ఆయన పరదేశకు ఆవలు ఉన్నాడు సహోదరా అన్నాడట. పరదేశకు ఆవలు ఉన్నాడట. ఇంతకు పరదేశకు ఆవలు ఏముందని చదువుకున్నాం ఇప్పటి వరకు మనం, అగ్నిజ్వాలలు, యాతనకరమైన స్థలం ఉంది. అంటే యేసుక్రీస్తు ఎక్కడున్నాడని సహోదరుడికి చెప్పాడనమాట, మంటల్లో ఉన్నాడు నాయన అని చెప్పాడట. ఏమండి, ఇది మ్యాగజైన్లో వేశారండి ఇది. కాబట్టి ఇందులో ఎన్ని తప్పులు ఉన్నాయి ఒకసారి ఆలోచిద్దా, ఎన్ని తప్పులు ఉన్నాయి ఆలోచిద్దావా. మొదటి తప్పు ఏంటి తెలుసా అండి, బ్రతుకుండగానే నేను పరలోకానికి వెళ్ళాలని చెప్పటం మొదటి తప్పు. రెండోది ఏంటి, అక్కడ పేతురు గారు కనిపించారని చెప్పటం, అది రెండవ తప్పు. ఎందుకంటే పేతురు గారు ఒకవేళ ఉంటే ఆయన ఎక్కడ ఉండాలి, ఆయన పరదేశంలో ఉండాలి. కానీ పరదేశంలో ఉన్న పేతురు గారు ఎక్కడ తీసుకెళ్ళాడు, పరలోకాన్ని తీసుకెళ్ళి. రెండవ తప్పు. మూడో తప్పు ఏంటంటే, పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుని ఎక్కడ సెట్ చేశాడు, నరకంలో సెట్ చేసేసాడు. శిక్ష విధించువాడేవుడు చనిపోయిన క్రీస్తేసే కదంటే ఆ క్రీస్తుకి ఈయన శిక్ష వేశాడు. సరే, ఇది మూడో తప్పు కదండి. ఇది చదవటం, దీన్ని వినటం, చేసిన నాలుగో తప్పు ఇది మంది, అంతే కదండి. ఆయన మూడు చేశాడు, ఆ మూడు విని ఆ మూడు చదివిన వారు చేసింది, అది నాలుగో తప్పండి. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, ఇలాంటి బోధలు, ఇలాంటి మాయ మాటలు ఈ సమాజంలో ఎన్నో, అందులో ఒకటే మీరు వింటున్నది ఈరోజు మనం విన్న పాఠం. ఎవరూ పరలోకానికి వెళ్ళలేదు, యేసు తప్ప ఎవరూ పరలోకానికి వెళ్ళలేదు. అందరూ పరదేశంలోనే ఉన్నారు, నీతిమంతులు అందరూ యేసుక్రీస్తు వచ్చేంతవరకు అక్కడే ఉంటారు. యేసుక్రీస్తు రాకడలో పరదేశంలో ఉన్న వాళ్ళందరూ తిరిగి యేసుక్రీస్తుతో పాటు పరలోకానికి వెళ్తారు. ఎందుకంటే పరలోకం నుండి యేసుక్రీస్తు ఒకసారి ప్రయాణం మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడు, పరలోకం నుంచి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఆయన, పరదేశికి వెళ్ళాడు. మరలా పరదేశం నుంచి ఎక్కడికి వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. భూమి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు, పరలోకం. ఇది సర్కిల్, నీకు అర్థమైందా, ఇది లైఫ్ సర్కిల్. ఈగ జీవిత చరిత్ర అని ఒక సర్కిల్ వేస్తాడు, దోమ జీవిత చరిత్ర అని ఒక సర్కిల్ వేస్తాడు, కప్ప జీవిత చరిత్ర దానికి ఒక లైఫ్ సర్కిల్. ఏమండి, ఇది నీ లైఫ్ సర్కిల్ ఏది, మరి నీకేం లేదనుకుంటున్నావా? నువ్వు సర్కిల్లో ఉన్నావు, కన్ఫ్యూజ్ అయిపోతున్నావు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు. నీ ప్రారంభం కూడా అదే. నువ్వు కూడా ఎక్కడి నుంచి వచ్చావు, పరలోకం నుండి వచ్చావు. ఎక్కడికి వచ్చావు, పరలోకం నుండి భూమి మీదకి వచ్చావు. భూమి నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి షార్ట్కట్లో వెళ్ళిపోదాం అనుకుంటాను పరలోకం డైరెక్ట్గా. యేసుక్రీస్తే భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోతే మనం మాత్రం డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతావా, లేదు. అంటే మనం కూడా పరలోకంలో ఉన్నాం, అక్కడి నుండి ఎక్కడికి వచ్చాం, భూమి మీదకి వచ్చాం. ఇక్కడ నుంచి మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి, పరదేశికి వెళ్ళాలి. మరలా అక్కడి నుంచి ఎక్కడికి రావాలి, భూమి మీదకి రావాలి. మరలా ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, పరలోకం. అప్పుడు మన ప్రయాణం కూడా అప్పుడు పూర్తి అవుతుందండి, అప్పుడు మన ప్రయాణం ముగుస్తుంది. అప్పటి వరకు మనం అంతా ఎక్కడ ఉండాలి, ముందుగా చనిపోతే పరదేశంలో ఉండాలి. ఉండాలనుకో, అక్కడికి వెళ్ళటానికి అక్కడ ఉండటానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం ఈ రోజు నుంచి ప్రారంభం అవ్వాలి. ఓకే, ప్రార్థన చేసుకుందాం.